విజయమ్మ రాజశేఖర రెడ్డి గారికి నమస్కారం. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభలో పాల్గొనవలసిందిగా మీరు కోరినందుకు ధన్యవాదాలు. అయితే నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను రాలేకపోతున్నందుకు క్షమించాలని కోరుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు పులివందనలో ప్రాక్టీస్ చేస్తున్న రోజుల నుండి నాకు పరిచయం. ఆ తర్వాత ఆయన అనేక బాధ్యతలు నిర్వహించారు. యువజన కాంగ్రెస్ నాయకుడిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, ఈ అన్ని సందర్భాల్లో కూడా కలిసి అనేక విషయాలు చర్చించుకునేటువంటి అవకాశం కలిగింది. రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా ఒక బ్రహ్మాండమైనటువంటి పోరాటం కలిసి చేశాం. అప్పుడు ఆయన శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. దానికంటే ముందు 12వ లోక్సభలో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ఆ సందర్భంలో మా సాన్నిహిత్యం మరింత పెరిగింది. అనేక విషయాలు అక్కడ చర్చించుకునేటువంటి అవకాశం కలిగింది. అలాగే 2004లో వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ సందర్భంగా కూడా అనేక సందర్భాల్లో మేము అనేక పర్యాయాలు మేము కలిసి మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు మాతో చాలా ఆప్యాయంగా ఉండేవారు.